Namaste, welcome to 30x16 Yenu Pratibha Mudga headlines. Kotti gantallo Krishna Godavari Sangamam ghananga erpatlu chesina AP Prabhutvam. Kondavalu akramanalapai drushti pettina Visakha Yantrangam konasagutunna koolchivetala parvam. Sheilanu ventaadutunna water tanker scam August 26na vicharanaku rammani ECB notice. MGR Pempudu Kootaruku Yavajjiva Siksha Bhavanu Hatya Kesana Kesalo Chennai Sessions Court Teerpu. కాసేపట్ల గోదావరి జలాలు కృష్ణమ్మలో కలవనున్నాయి. వారం రోజుల కిందట సీఎం చంద్రబాబు పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలోకి విడుదల చేశారు. ఆ జలాలు కాసేపటికి కృష్ణా జిల్లా పల్లెర్లమూడికి చేరనున్నాయి. గోదారమ్మకు ఘన స్వాగతం తెలిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ దగ్గర గోదావరి జలాలు కృష్ణానదిలో చేరనున్నాయి. CM KCR Governor Narasimhanto Sudirghanga Bheti Ayyaru Repu Dhilli Velanunna KCR Hastina Tour Pai Pradhananga Charchinchinatluga Telustondi Dhilli Lo Ellundi Jarige Mukhyamantrula Samavesaniki KCR Hazaru Kanunnaru Marovaipu Itivala Vijayawada Vellina Governor Rendu Rashtrala Madhya Samasyalapai Chandrababu Tho Charchincharu Aa Vishayalu KCR Governor Madhya Charchaku Vachinatlu Telustondi Mining శాఖను అక్రమాలపై మంత్రి కేటీఆర్ కొరడా జినిపించారు. అక్రమాలకు పాల్పడ్డ మహబూబ్ నగర్ గుడిబండార్ రీచ్ అనుమతిని రద్దు చేశారు. ఏడీని రాయల్టీ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. మైనింగ్ లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు ఉన్నతాధికారులతో బృందం ఏర్పాటు చేశారు. మైనింగ్ ఆదాయం జాతి సంపద అని అది ప్రజలకే చెందాలని అన్నారు కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులపై టీజేఎస్సీ పోరుబాట పట్టింది. ఈ నెల 21-22 తేదీల్లో పాలమూరులోని ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు తొలివారంలో నిరుద్యోగుల సమస్యలపై టీజేఎస్సీ సదస్సు నిర్వహిస్తుందని కోదండరాం తెలిపారు. ఇంకోవైపేమో దాని మీద పడ్డ నీళ్లన్నీ ఇళ్లలోకి వచ్చి ఆ మట్టితో కొట్టుకొని వచ్చి ఇళ్లలో విపరీతమైన బురద నిండుతున్నది. ఈ రకమైనటువంటి భూసేకరణ వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈ మొత్తము నిర్వాసితులు భూసేకరణలో ఇమిడి ఉన్నటువంటి చిక్కులు సమస్యలు అన్నింటినీ కూడా మేము ఈ క్రమంలో అధ్యయనం చేసినాం. ఇంకా ఒకటి రెండు ప్రాంతాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి వెంటనే దానిపైన ఒక 15 రోజుల్లో ఒక నివేదికను కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకే ఇంటింటి సర్వే చేస్తున్నామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. పాలనను మరింత పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో భూముల రీసర్వేకు 452 కోట్లు అవసరమని అన్నారు. భూములు డిజిటలైజేషన్ చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు కేఈ. నీట్ పై ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నీట్ ఆర్డినెన్స్ పై దాఖలైన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. తీర్పు తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదని అభిప్రాయపడింది. అయితే ఆర్డినెన్స్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ పై విచారణ సమయంలోనే కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకున్నాయని కోర్టుకు కేంద్రం వివరించింది. ఆర్డినెన్స్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే మళ్లీ విషయం మొదటికొస్తుందని అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. ఏపీ 10th సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు టీచర్ల డిప్యూటేషన్లపై సుప్రీం తీర్పును అమలు చేస్తామన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్న గంటా ఈ నెల 20న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అలాగే 26న ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు గంటా. రలోని పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఏపీ డీజీపీ జేవీ రాముడు. కర్నూలు నగరంలో పర్యటించిన ఆయన ఏపీ ఎస్పీ 2 బెటాలియన్లో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీఐడి కార్యాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం మొక్కను నాటారు. ఒకేసారి ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేందుకు సరైన మౌలిక వసతులు లేవన్న ఆయన మొదట కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామన్నారు. అనంతరం మిగిలిన పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకు 30 మంది బలయ్యారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.
పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏమైందని ప్రశ్నించారు ఆయన. హిందూ సంప్రదాయాలు పుష్కరాలపై గౌరవం ఉంటే ప్రభుత్వం గుళ్లను కూల్చివేసేది కాదని అన్నారు పాదసారథి. మర్చిపోలేదు ముఖ్యమంత్రి గారు, పుష్కరాన్ని కూడా నేనే ప్రారంభించాలి, నేనే మొట్టమొదటి స్నానం చేయాలనే ఒక ఆలోచన మూలంగా అక్కడ ఆలస్యం అవటం, స్టాంపేజ్ జరుగుతాం, అన్ని దిక్కుల నుంచి ఒకటేసారి భక్తులు పోటీ రావటం కారణం అని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ధర్మీధి వేసిన కమిషన్ కాలపరిమితి అయితే 29/6/2016 పూర్తయింది. కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారిని ఆయన ఎంక్వైరీ చేయడం కానీ లేకపోతే ఆయన అభిప్రాయాలు తెలుసుకుంటానికి కమిషన్ ప్రయత్నం చేసినట్టయితే ఎక్కడ కనబడతల. ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో కనీసం ఏం జరిగింది అని తెలుసుకుంటానికి విచారణ కూడా చేయకపోవటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. గోదావరి పుష్కరాల్లో 30 మంది దుర్ఘటనలో మరణిస్తే కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాకముందే 30 గుడుల్ని కూల్చేయటం జరిగింది ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం హిందూ సాంప్రదాయాలు, హిందూ మత విశ్వాసాల మీద గౌరవంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాయా, లేక ఈ పుష్కరాల కార్యక్రమాలని ఒక దోపిడీకి ఒక ఆయుధంగా మలుచుకుంటున్నాయా ప్రభుత్వం తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకు. కృష్ణా జిల్లా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో పసికందు మాయమైంది. ఇంక్యుబులేటర్ లో ఉంచిన శిశువు అదృశ్యమయ్యాడు. చిన్నారికి కామెడ్లు కావడంతో ఇంక్యుబేటర్ లో ఉంచారు. తల్లి పాలిచ్చిన తరువాత సిబ్బంది ఆమెను గది నుంచి బయటకు పంపించారు. కాసేపటి తరువాత చూసేసరికి చిన్నారి మాయమైంది. ఆసుపత్రి సిబ్బంది తీరుపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యులని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. తల్లి ఫిర్యాదుతో ఆర్ఎంఓ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కూడా ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుల్లితెర నటి శ్రీవాణి తన అన్న భార్యపై దాడి ఘటన వివాదాస్పదమవుతోంది. రంగారెడ్డి జిల్లా పరిగిలో 6 కోట్ల రూపాయల విలువైన వారసత్వపు ఆస్తి కోసం శ్రీవాణి హంగామా చేసింది. అన్న చనిపోగానే అతని ఆస్తిని స్వాధీనపరచుకోవడానికి రంగంలోకి దిగిన శ్రీవాణి వదినను ఇంటి నుంచి తరిమేసే ప్లాన్ వేసింది. ఫస్ట్ హాఫ్ అంతా అనుకున్నది అనుకున్నట్లుగానే సాగింది. కానీ ఇల్లు కూలగొట్టగానే వివాదం మొదలైంది. అమ్మడి స్పీడ్ ని చూసి బిత్తరపోయిన ఆమె వదిన పోలీసు కేసు పెట్టింది. ఊరి జనం కూడా వదినకే మద్దతుగా నిలబడుతున్నారు. టీవీ ఆర్టిస్ట్ వేధింపులకు దిగుతోందని విమర్శిస్తున్నారు. అయితే ఇందులో తన తప్పేమీ లేదంటోంది ఆమె వాదన. రాష్ట్రంలోని సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. స్పీకర్ మధుసూదనాచారికి రాసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం కు అందజేశారు ఎమ్మెల్యేలు. సాగునీటి పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ని కోరింది టీ కాంగ్రెస్. భార్య మీద అనుమానంతో అగ్ని పరీక్ష చేయాలనుకున్నాడు ఓ అనుమాన పిశాచ్. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లులో జరిగింది ఈ అమానుషం. సంచార జాతికి చెందిన తిరుపతమ్మపై తన భర్త బాలకృష్ణకు అనుమానం ఎక్కువైంది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. వారు అగ్ని పరీక్ష చేయాలని తీర్పిచ్చారు. దీంతో ఆమె బాగా కాలిన ఇనుప రాడ్డును పట్టుకోవడానికి సిద్ధపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి అగ్ని పరీక్షను అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనతో తమ కుల పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు వివరణిచ్చారు భార్యాభర్తలు. తమ బిడ్డను మెర్సీ కిల్లింగ్ కు అనుమతించాలని రాష్ట హక్కుల సంఘానికి పిటిషన్ దాఖలు చేశారు తల్లిదండ్రులు. జగద్గిరిగుట్టకు చెందిన తమ చిన్నారి హర్షిత కాలేయ సంబంధిత వ్యాధితో నరకయాతన అనుభవిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఆ నరకయాతన నుంచి విముక్తి కల్పించాలి అంటే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని హెచ్ఆర్సీకి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల నుంచి కృష్ణమ్మ చెంతకు గోదావరి పరుగులు పెడుతోంది. పోలవరం కుడి కాలువ ద్వారా జానంపేట అక్విడెట్ కు నీరు చేరింది. దీంతో స్థానికులు పండగ చేసుకున్నారు. ప్రభుత్వ విప్ చింతమణిని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి ఆధ్వర్యంలో గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులు పట్టారు. రైతులు ఆనందంతో గోదావరిలో మునిగి రంగులు చల్లుకున్నారు. వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాలు ముంపుబారిన పడ్డాయి. వరద పోటుకు గురైన శబరి ఉప్పొంగడంతో 3 రోజులుగా అక్కడ జనజీవనం స్తంభించింది. ముంపు మండలాల్లో ప్రజలు కనీస సౌకర్యాలు, సహాయక చర్యలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలపై సీపీఎం ఆందోళన బాటపట్టింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో సీపీఎం కార్యకర్తలు కూరగాయల హారాన్ని ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. క్లాక్ టవర్ వద్ద కేంద్ర రాష్ట ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ కడపలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కడప ఉక్కు సీమ హక్కు నినాదంతో కడప రోడ్లపై స్టూడెంట్స్ కదం తొక్కారు. వందలాదిగా విద్యార్థులు రోడ్డెక్కడంతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భీమిలి మండలం తిమ్మాపురంలోని కొండవాలు భూముల్లో స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న నివాసాలను తొలగించడానికి యత్నించిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సహకారంతో ఇళ్లను తొలగించారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఇళ్లను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నామని అంటున్నారు. వరంగల్ జిల్లాలో విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో రోడ్డుపై బైఠాయించారు విద్యార్థులు. తరువాత అశోక్ సెంటర్ దగ్గర మానవహారం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. బీహెచ్ఈఎల్ యాజమాన్యం కుదుర్చుకున్న వెయిటేజ్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలంటూ కార్మికులు ధర్నా చేపట్టారు. 3 ఏళ్ల కిందట బీహెచ్పీవీ బీహెచ్ఈఎల్లో విలీనం సందర్భంగా ఒప్పందంలో జరిగిన లోపాలను తక్షణమే సరిచేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. యాజమాన్య నిర్లక్ష్యానికి నిరసనగా కుటుంబ సభ్యులతో సహా కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. వర్క్ ఆర్డర్స్ ను ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం చేస్తూ కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని టెల్ టవర్లను పరిశీలించారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు. సెల్ టవర్ల రేడియేషన్లపై ఫిర్యాదులు అందడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న టవర్లతో ఎలాంటి అనారోగ్యం కలగదని స్పష్టం చేశారు అధికారులు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. మహబూబ్ నగర్ రూరల్ ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎస్పీ రాజేశ్వరిలు. జిల్లాలోని అప్పాయపల్లి, ఎస్పీఎస్ ఆసుపత్రి, మహేశ్వరి సినిమా హాల్, పద్మావతి కాలనీ, మెట్టగడ్డ, భగీరథ కాలనీ, జేపీఎన్సీ ఇంజనీరింగ్ కాలేజ్, ధర్మపూర్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ లోని ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. అదో పవిత్ర దేవాలయం. హైదరాబాద్ నారాయణగూడలోని ఓ దేవాలయానికి వెళ్లిన భక్తురాలపై కన్నేశాడు ఓ పూజారి. దోషాలు పోవాలంటే ప్రత్యేక పూజలు అవసరమంటూ నమ్మబలికాడు పూజారి రాము.
పూజ చేసేందుకు రమ్మంటూ దేవాలయంలోని ఓ గదిలోకి భక్తురాల్ని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కామాంధ పూజారి రాము. ఢిల్లీకి చెందిన ఆ బాధిత భక్తురాలిచ్చిన ఫిర్యాదు మేరకు పూజారి రాముని అరెస్ట్ చేశారు పోలీసులు. కడపలో వరుసగా చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్న ఇద్దరిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 తులాల బంగారం, ఒక బైక్ స్వాధీనపరుచుకున్నారు. చైన్ స్నాచింగ్స్ పై సీరియస్ గా దృష్టి సారించామని, మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో ఓ బాలిక మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పొందూరు మండలం దళ్లిపేటలో కొద్ది రోజులుగా కుక్కల బెడదతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా 10 ఏళ్ల బాలిక స్పందన కుక్కల దాడిలో మృతి చెందింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో సినిమా స్టార్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా తన వంతుగా మొక్కనాటారు. రామానాయుడు స్టూడియోలో ఆయన వేప మొక్కనాటారు. ఈ కార్యక్రమానికి సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లను వెంకటేష్ అభినందించారు. అయితే ఇలాంటి కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండాలి అన్నారు వెంకటేష్. హరితహారంలో భాగంగా గ్రీన్ సెల్ఫీ విధానాన్ని తెరపైకి తెచ్చారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. తనతో ఫోటో తీసుకోవాలని అనుకునేవారు మొక్కతో సహా ఫోటో దిగాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రీన్ సెల్ఫీ ద్వారా నగరంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు ఆయన. ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానన్నారు. చెర్లపల్లిలో జరిగిన హరితహారంలో మేయర్ బొంతు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను నిలిపింది కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ప్రకటించింది. యూపీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించే టీంను కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఎలక్షన్ ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ సింగ్ కు అప్పగించారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారన్న గుడ్ న్యూస్ వినకముందే షీలా చెవిలో ఒక బ్యాడ్ న్యూస్ పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలు ఆమెను వెంటాడుతున్నాయి. వాటర్ ట్యాంకర్ స్కామ్ లో షీలాకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే షీలా మాత్రం తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెబుతున్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు సినీ నటి ఖుషుబుకు దక్కబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2 ఏళ్లుగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇలం గోవన్ ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలి అన్న దానిపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతోంది. సోనియా గాంధీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఖుష్బు రాహుల్ గాంధీతో గంటపాటు చర్చలు జరిపారు. ఈ పరిస్థితుల్లో ఖుష్బును టీఎంసీసీ అధ్యక్షురాలిగా పదవి దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధమంటున్నారు ఖుష్బు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ పెంపుడు కూతురు భానుశ్రీధర్కు జీవిత ఖైదు పడింది. ఎంజీఆర్ అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. భానుశ్రీధర్ సహా 7 జీవిత ఖైదు విధించింది. ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధ భర్త అయిన విజయన్ 2008 జూన్ 4 ఆళ్వార్పేటలో హత్యకు గురయ్యారు. ఆయన్ను కారుతో గుద్ది ఇనుపరాడ్లతో బాధి చంపారు. ఈ కేసులో మొదట అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత సీబీసీఐడికి అప్పగించారు. మహారాష్ట్ర నాందేడ్లోని గురుద్వార్ను సందర్శించారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. గురుద్వార్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మన్మోహన్, సోనియా పాల్గొన్నారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం ఇద్దరికి స్వాగతం పలికారు గురుద్వార్ నిర్వాహకులు. ఇవి 30x60 అప్డేట్స్. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారమవుతుంది. స్టేట్మెంట్